డాక్టర్, మరి చిన్నపిల్లల్లో ఈ పుచ్చిపళ్ళు ఆ సమస్య అనేది రాకుండా ఉండాలంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. సో పీడియాట్రిక్ మనది డిపార్ట్మెంట్ పేరే పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. సో వీఆర్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హూ డీల్స్ విత్ ప్రివెన్షన్. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ మేము ప్రివెన్షన్కే ఇస్తాము. సో ఎప్పుడైతే ఫస్ట్ మేము కిడ్నీ చూస్తామో వీళ్ళలో రిస్క్ ఎంత ఉంది, నెక్స్ట్ డీకే ఏ టూత్ అవుతుంది, నెక్స్ట్ వీళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ రావచ్చు, పుచ్చుపళ్ళు రావచ్చా, లేదా వీళ్ళకి మాలలైన్ టీత్ రావచ్చా, హ్యాబిట్స్ వల్ల ఏమేమి అవుతాయి, టంగ్ టై ఉందా, స్పీచ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఇదే ఓన్లీ టీత్ డీకేనే కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా చూస్తాం. లిప్స్ సరిగ్గా ఉన్నాయా, టంగ్ మూమెంట్ సరిగ్గా ఉందా. సో దీస్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ వి సీ. సో ఏదైనా కూడా ఫస్ట్ ప్రివెంటివ్గా వెళ్తాం. సో మీరు పుచ్చుపళ్ళకి ప్రివెంటివ్ అడిగారు కాబట్టి ఫస్ట్ మనకి ఏ పన్ను మీరు చూసినా, ఇప్పుడు ఇది ఒక మోడల్, ఈ మోడల్లో ఈ పన్ను చూస్తున్నారు. సో మరి ప్రతి పన్నులో ఇలానే మనకి చాలా డీప్ పిట్స్ అండ్ ఫిషర్స్ ఉంటాయి. అంటే అవి ఎంత డీప్గా ఉంటాయి అంటే ఫుడ్ అందులోకి వెళ్ళి, సాఫ్ట్ ఫుడ్ అనేది అందులోకి వెళ్ళి కూర్చుని మనం బ్రష్ చేసినా అది బయటికి రాదు. బ్రిజిల్స్ అంత డెప్త్లోకి ఏ బ్రిజిల్స్ రీచ్ అవ్వలేవు. సో ఎప్పుడైతే ఫుడ్ అక్కడ ఉండిపోయిందో, సో మోర్ దాన్ ఫ్యూ అవర్స్ ఆర్ మోర్ దాన్ ఫ్యూ డేస్ అక్కడ ఉండిపోతుందో, అక్కడ క్యావిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఆ పిట్స్ అండ్ ఫిజర్స్ పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ సీలెంట్ అంటాం అన్నమాట. దీన్ని పిట్ అండ్ ఫిజర్ సీలెంట్ అంటాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రివెంటివ్ మెజర్ వీ హ్యావ్ ఇన్ డెంటిస్ట్రీ. సో పళ్ళు పుచ్చకూడదు అంటే దిస్ ఈస్ ద బెస్ట్ మెజర్ ఎనీబడి కెన్ టేక్. సో ఈ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆ డీపెస్ట్ పోర్షన్ ఆఫ్ ద టూత్లో ఫుడ్ అనేది కూర్చోదు. సో మనం ఒకరోజు బ్రష్ చేయకపోయినా, ఒకరోజు స్టిక్కీ ఫుడ్ తిన్నా, పేరెంట్స్ ఆర్ నాట్ వరీడ్. సో ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ అ డే, సో పేరెంట్స్ ఆర్ వరీడ్ దట్ ఓకే ఈరోజు నా బాబు బ్రష్ చేసుకోలేదు అని. సో ఈ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ వేస్తే పిల్లల రిస్క్ టు డీకే అనేది బాగా తగ్గిపోతుంది. సో డీకే రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్ ముందుగానే ప్రివెంటివ్గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఫ్లూరైడ్ వార్నిష్ వేస్తాము. సో పిల్లల్లో రిస్క్ ఫస్ట్ అసెస్ చేస్తామని చెప్పాను కదా. సో ఏ పిల్లలైతే హై రిస్క్లో ఉన్నారో, అంటే ఒక ఇయర్లో మోర్ దెన్ వన్ క్యావిటీ కానీ టూ క్యావిటీ కానీ డెవలప్ అయిందనుకోండి, వాళ్ళని హై రిస్క్ అంటాము. సో ఎవరైతే హై రిస్క్లో ఉన్నారో వాళ్ళకి మనం మేము ఒక ప్రోటోకాల్ ఇస్తాము. 3 months ఫ్లూరైడ్ వార్నిష్ అప్లికేషన్, 6 months ఫ్లూరైడ్ వార్నిష్ అప్లికేషన్. సో మన ఎయిమ్ ఏంటి అంటే ఆ హై రిస్క్ నుంచి లో రిస్క్కి తేవడం. సో అదే కాకుండా ఇంకా బ్యాలెన్స్ డైట్ చార్ట్స్ ఇస్తాం. అంటే వాళ్ళ డైట్ ఎలా ఉండాలి, ఎన్నిసార్లు తింటున్నారు వాళ్ళు, ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అంటాము. అంటే మన డైట్ చార్ట్లో ఇన్ని విధాలుగా మనము ఈ టైప్లో మనము చెప్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంది, స్నాక్ ఉంది, లంచ్ ఉంది, ఈవినింగ్ స్నాక్ డిన్నర్ ఉంది, ఇంకా బెడ్ టైమ్ మిల్క్ ఉంది. సో దిస్ ఈజ్ యూజువల్ రొటీన్ ఫర్ ఎనీ చైల్డ్. సో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి స్నాక్కి మధ్యలో ఇంకొకటి తింటున్నారు, లేదా ఒక చాక్లెట్ తిన్నారు, లేదా ఒక బిస్కెట్ తిన్నారు, అప్పుడు దాన్ని ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అంటాం. సో ఈ ఎక్స్పోజర్, ఎవ్రీ టైం ఎక్స్పోజర్ వల్ల డీకే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ విధంగా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలా ఎన్నిసార్లు తినాలి, ఏ డైట్ అయితే ఇవ్వాలి, ఎలాంటి డైట్ ఇవ్వాలి. ఎక్కువగా హోమ్ ఫుడ్ ఇవ్వమంటాం, న్యాచురల్గా కుక్ అయిన ఫుడ్ దాన్ రీఫైన్డ్ ఫుడ్. బయట మనకి దొరికే బ్రెడ్స్ కానీ, లేదా చాక్లెట్స్ కానీ, చిప్స్ కానీ, ఇవి బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము, లేదా స్టోర్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఇది ఓరల్ హైజీన్ ప్రివెన్షన్ అన్నమాట. ఒకటి ఇన్ ఆఫీస్ అంటే మనం డెంటిస్ట్ చేసేది, ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్ చేయగలిగేది ప్రివెన్షన్లో ఓన్లీ సజెషన్ చేయడం, లేదా పిట్ అండ్ ఫిజర్ సీలెన్స్ చేయడం, ఫ్లూరైడ్. బట్ మ్యాక్సిమమ్ వర్క్ షుడ్ బి డన్ బై ఎ పేరెంట్. ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అట్ హోమ్, ఒక పేరెంట్ స్టార్ట్ చేయాలి. సో డాక్టర్ గారు, మీరు చెప్పినట్లుగా చిన్నపిల్లల్లో దంత సంబంధిత సమస్యలు ఏవైనా రాకుండా ఉండాలంటే ముందుగానే డాక్టర్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ప్రివెంటివ్ ఎలాంటి ఉన్నాయి ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా డాక్టర్ని కలిసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని.
సో ఫలితంగా దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకు అంటే చాలా మంది పేరెంట్స్ కి అసలు ఎప్పుడు ఫస్ట్ విజిట్, అసలు డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళాలి పిల్లల్ని తీసుకుని అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. సో ఫస్ట్ మనము పీడియాట్రిక్ డెంటిస్ట్ ని కలవాల్సింది, ఫస్ట్ టీత్ ఎప్పుడైనా వస్తుందో అప్పుడు కలవాలి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ప్రివెన్షన్ గా ఏమేం చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఎలా క్లీన్ చేయాలి, మీరు నైట్ ఫీడింగ్స్ చేస్తారు ఎలా క్లీన్ చేయాలి, ఎప్పుడెప్పుడు బ్రష్ చేయాలి, పేస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, పేస్ట్ ఎంత వాడాలి, ఇవన్నీ వాళ్ళు మీకు ఒక సజెషన్ ఇస్తారు. ప్రివెంటివ్ మెజర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏ విధంగా వేస్తాము. సో ఫస్ట్ మీరు డీకే ఎలా కనపడుతుంది, మీరు ఎప్పుడు రావాలి. చాలామంది నేను ఇది స్టెయిన్ అనుకున్నానండి అందుకే రాలేదు అంటా, కానీ అప్పటికే బాబు కానీ పాప కానీ మా దగ్గరికి వచ్చేసరికి అది చాలా డీప్గా వెళ్ళిపోయి పల్ప్ ట్రీట్మెంట్ అవసరం అయ్యే స్టేజ్లో ఉండొచ్చు. కానీ పేరెంట్స్ డస్ నాట్ నో దట్ దిస్ ఈజ్ ఇన్ దట్ స్టేజ్. సో ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడం మనకి ఫస్ట్ 6 మంత్స్లో స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత ఎవ్రీ 6 మంత్స్ పేరెంట్ డెంటిస్ట్ పీడియాట్రిక్ డెంటిస్ట్ని కలవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఫస్ట్లోనే అది సాల్వ్ అయిపోతుంది. అట్ అన్ ఇనిషియల్ బిఫోర్ ప్రాబ్లం గెట్స్ ఆర్ ఆఫ్టర్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఓన్లీ ఇట్ సాల్వ్స్. దెన్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎలా ఈ ఓరల్ హైజీన్ మెథడ్స్ మీద ఒక అవగాహన వాళ్ళకు వస్తుంది. సో దానివల్ల అయితే ప్రివెంట్ చేయగలుగుతాము ఆ ప్రాబ్లం అనేది పెద్దగా రాకుండా కూడా మనం. అలానే హ్యాబిట్స్ మీద, హ్యాబిట్స్ ఉంటే ఏం చేయాలి, ఎప్పుడు మనము దాన్ని ఇంటర్వ్యూ చేయాలి అది కూడా మనం చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.